అసలు నేను రాసేటప్పుడు అటువైపు వెళ్ళలేదండి అసలు అసలు అది రాసేటప్పుడు అది రాసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని కనెక్ట్ చేశారు వాస్తవంగా కనెక్ట్ చేశారు కానీ అది రాసేటప్పుడు మాత్రం అసలు బ్రెయిన్లో అది లేదు ఎందుకంటే భోషడికే అనేది ఎవరో క్రియేట్ చేసింది అయితే కాదు కదా అది మనం చిన్నప్పటి నుంచి వింటుందేగా నన్ను ఎంతమంది తిట్టుతారు భోషడికే అని చిన్నప్పటి నుంచి అదేనండి అది యాక్చువల్గా అనుకోని చేసింది కాదు అది యాక్చువల్గా ఆ డైలాగ్ కోసం అలా రాసిందే తప్ప అది పొలిటికల్గా ఒక దుమారం రేపినటువంటి మాట అనేటువంటిది యాక్చువల్గా మా దృష్టిలో లేదు అసలు అది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వచ్చింది అది అది కావాలని అలా జరిగింది కాబట్టి అది రాద్దాం అనేటువంటి ఆలోచన అయితే లేదు అసలు బాలకృష్ణ గారికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉందండి ఆయన కథ మాటలు రాయాలంటే మిమ్మల్ని మెప్పియాలి అభిమానులను మెప్పియాలి సో మీ ఇద్దరిని మెప్పించారంటున్న అంశాలు ఏంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తారు కదా మీరు అన్నీ ఉన్నాయి చెప్తున్నాగా ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అదేనండి సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ అద్భుతమైన సెంటిమెంట్ ఉంది అద్భుతమైన యాక్షన్ ఉంది ఒక యూత్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మధ్యతరగతి నుంచి విపరీతంగా ఒక కోటీశ్వరుల దాకా ఇంకా చెప్పాలంటే అందరికీ అన్ని మైండ్ సెట్స్కి కనెక్ట్ అయ్యేటువంటి కథ ఇది పాత్రలకు ఉంటుందిగా వేరియేషను రెండు పాత్రలు ఒకేలా ఉండవు కదా ఆ పాత్ర బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది ఈ పాత్ర బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది ఆ పాత్ర చదువుకున్న ఎడ్యుకేషన్ వేరే ఉంటుంది ఈ పాత్ర ఎడ్యుకేషన్ వేరే ఉంటుంది ఆ పాత్రకు ఉన్నటువంటి పరిధి వేరే ఈ పాత్రకు ఉన్న పరిధి వేరే ఆటోమేటిక్గా ఆ పాత్రలోనే ఉంటుంది డిఫరెన్స్ దాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాయి దానికోసం ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సిన అవసరం ఏం లేదు అస్సలే అస్సలు ఉందండి అస్సలు ఎప్పుడు కూడా అసలు బాలయ్య బాబు ఈ డైలాగ్ మార్చండి ఈ డైలాగ్ బాగలేదు అని ఇంతవరకు నా దగ్గర అయితే అసలు పొరపాటును కూడా ఎప్పుడు నాకు అలాంటి అనుభవం ఎదురవ్వదు నాకు తెలిసినంతవరకు స్క్రిప్ట్లో ఏలు పెట్టడం అంటే ముందు ఒకసారి విన్న తర్వాత అది ఓకే చేయడానికి రకరకాల డిస్కషన్స్ జరుగుతాయి వన్స్ ఓకే చేసిన తర్వాత ఆయన పూర్తిగా డైరెక్టర్ని రైటర్ని నమ్మేస్తాడు పాత్రకి తగ్గట్టేనండి పాత్రని దాటి రాస్తే ఒకవేళ అద్భుతమైన డైలాగే కావచ్చు పాత్రని దాటి రాస్తే ఆయన ఖచ్చితంగా దాన్ని ఒప్పుకో డైలాగ్లు అలా చెప్పకూడదు కానీ ఒకటైతే వాస్తవం సార్ నేను కాదు ఏ రైటర్ అయినా రాసేటప్పుడు వాడి ఫీలింగ్ ఏంటి నేను రాసే డైలాగు 100% అది ఆడియన్స్లోకి వెళ్ళాలి వాళ్ళు చప్పట్లు కొట్టాలి వాళ్ళు విజిల్స్ వేయాలి నా డైలాగ్ నిలబడిపోవాలనే కదా రాస్తాడు అదేనండి పేలాలనే ఉద్దేశంతోనే రాస్తాము అయితే ఏంటి అవకాశం ఆ సీన్లో ఉండాలి ఆ సీన్లో అవకాశం ఉండాలి అవకాశం క్రియేట్ చేసుకునే అవకాశం ఉన్నా ఉండాలి కనీసం అవసరం క్రియేట్ చేసుకునే అవకాశం ఉన్నా ఉండాలి అయితే అవకాశం ఉండాలి లేదంటే అవసరాన్ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉండాలి అంటే ఫోర్స్గా మాత్రం నేను ఎప్పుడు రాయను ఫోర్స్గా కావాలని ఒక డైలాగ్ రాయటం అనేది మాత్రం ఇప్పుడు జరగదు ఒక డైరెక్టర్కి రైటర్కి మధ్య ఉండేటువంటి కాన్వర్సేషన్ జరుగుతుంది అవునండి అయ్యో గోపీచంద్ గారికి నాకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది ఆయన ఎలా ఆలోచిస్తాడో నాకు తెలుసు నేను ఎలా ఆలోచిస్తానో ఆయనకి తెలుసు 100% క్రియేటివ్ డిస్కషన్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అవి ఆరోగ్యకరమైన వాతావరణంలో చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు సపోజ్ ఏదన్నా గట్టిగా వాదించుకునే సందర్భాలు కూడా ఉంటాయి అవన్నీ సినిమా కోసమే గట్టిగా ఆ సందర్భాలు రాలేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు కరెక్ట్గా లేరు
అంటే డైరెక్టర్ చెప్పిన ప్రతిదానికి రైటర్ ఓకే చెప్పడమో లేకపోతే రైటర్ ఓకే చెప్పిన ప్రతిదానికి డైరెక్టర్ ఓకే చెప్పడమో లాంటివి జరిగేటప్పుడు మాత్రమే డిస్కషన్స్ జరగకుండా ఉంటాయి. ఒక గట్టి డిస్కషన్ అక్కడ జరుగుతుంది అంటే కరెక్ట్, వాళ్ళిద్దరూ సరిగ్గా పనిచేస్తున్నారని అర్థం. అలాంటి డిస్కషన్సే జరుగుతాయి. అయితే డైరెక్టర్ గారిలో కానీ నాలో కానీ మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అదేంటంటే అండర్స్టాండింగ్, ఒక రకం చెప్పాలంటే ఆయన నాకు అర్థం అవటం, నేను ఆయనకు అర్థం అవటం, రెండు. సో మీరిద్దరం కూడా కన్విన్స్ అవ్వడం రెడీగా ఉంటాం. ఒకవేళ నేను అర్థం చేసుకోలేకపోతే ఆయన నాకు చెప్పినప్పుడు అది నాకు అర్థమైతే నేను కన్విన్స్ అవ్వడానికి రెడీగా ఉంటాను. అట్ ఏ సేమ్ టైం ఆయన సరిగా అర్థం చేసుకోలేదని నాకు అనిపిస్తే నేను ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది కరెక్ట్ అని ఆయనకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కన్విన్స్ అవ్వడానికి రెడీగా ఉంటాను. కొంతమంది ఏం చేస్తారు, మనం చెప్పేది కరెక్ట్ అని అనిపిస్తున్నా కూడా ఇప్పుడు నేను కన్విన్స్ అయితే నేను తను చెప్పింది నెగ్గినట్టు అవుతుందేమో అని చెప్పేసి అది కరెక్ట్ అని తెలిసినా కూడా కన్విన్స్ అవ్వడానికి సిద్ధంగా ఉండరు. అంటే ఏంటంటే ఇగోకి తీసుకుంటారు. అప్పుడు ఏంటంటే అది అవుట్పుట్ సరిగా రాదు. ఇద్దరు కన్విన్స్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఏది నచ్చకపోయినా ఒప్పుకోకపోయినా కన్విన్స్ అవ్వకూడదు. అది కరెక్ట్ అనిపించినప్పుడు కన్విన్స్ అవ్వకపోతే అంతకంటే మహాపాపం ఇంకోటి లేదు, అది సినిమాకి ద్రోహం చేసినట్టు. సో అలాంటిది మా ఇద్దరి మధ్య ఎప్పుడు జరగదు. మా ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైనటువంటి డిస్కషన్సే జరుగుతాయి. గట్టిగా బాధించుకున్న సందర్భాలు ఉంటాయి, అవన్నీ కూడా సినిమా కోసమే. ఆయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నేను ఎప్పుడు కన్విన్స్ అవుతాను, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే డైరెక్టర్ గారు కూడా ఎప్పుడు కన్విన్స్ అవుతారు. సో అందుకే మా ఇద్దరి మధ్య ఒక మంచి వాతావరణం ఉంటుంది.